హాయ్ అన్న హలో హాయ్ అన్న పేరు నా పేరు కొలుగూరు కర్ణాగర్ అన్న సో మా మీ ఊరు కింగ్ బిగ్ బాస్ ఉన్నాడు కదా సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా ఆడుతున్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరు నుండి పోయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకోటి చాలా గర్వంగా కూడా ఉంది సో మా ఊడే రూల్స్ అన్ని పాటించుకుంటా చాలా చక్కగా ఆడుతుండు అంటే రూల్స్ ఏవి బ్రేక్ చేయకుండా కూడా మంచిగా ఆడుతుండు సో ఇంకా కన్ఫామ్గా ఈ సెవెంత్లో కంపల్సరీ గెలిచి వస్తాడని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం కంపల్సరీ మా మద్దతు మొత్తం మా పల్లె ప్రసాద్కి వేస్తాం అయితే లాస్ట్ మండే రోజు నామినేషన్ చేసేటప్పుడు మీరు ఆ ఎపిసోడ్ చూసిరో లేదో మొత్తం టార్గెట్ చేసారు పల్లె ప్రసాద్ని సో అప్పుడు మీరు ఏమనుకున్నారు మీరు ఎట్లా భావిస్తారు దానిపైన సో ఏంటంటే పందులు అనేటివి గుంపుస్తాయి సింహం అనేది సింగిల్గానే వస్తుంది సో పందులు వీళ్ళందరూ నేను వాళ్ళను మెన్షన్ చేసి అంటలేను మళ్ళా తప్పు అనుకోకండి అన్నో మళ్ళీ తామధి చెప్తున్నా ఏంటంటే ఒక్కడే ఉండు అంటే ఫార్మర్ అంటే గొప్పవాడు అంటే ఒక ఒక విధంగా చెప్పాలంటే అందరు దేవుడు లాగనేగా సో అలాంటి వ్యక్తి పైన అందరు ఏం చేస్తున్నారంటే ఏకతాటిగా అందరూ ఒకసారిగా దాడి చేసినట్టు సో బిగ్ బాస్ సెవెన్ బిగ్ బాస్ సెవెన్ సీజన్ నుండి ఈ పదమూడు మంది కంటెస్ట్ ఎవరైతే ఉర్రో వీళ్ళందరూ కలిసి మొత్తం ఫోకస్ అనేది పల్లె ప్రశాంత్ మీద పెట్టారు సో ఎలాగైనా పల్లె ప్రశాంతం తీసేయాలి లవ్ ట్రాక్ కానీ అదొకటి ఇంకేనే ఎక్కువ విధంగా ఒక్కో విధంగా చేసుకుంటా మన పైన కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ లెక్క చేయడం జరుగుతుంది సో అందరూ అట్లా విరుచుకుపడ్డప్పుడు నీ ఫీలింగ్ ఏముండే సో ఇలాగైనా ఒకటి న్యాయం అనేది ఉంటుంది లోపల ఉన్నవాళ్ళు కావచ్చు బయట ఉన్నవాళ్ళు తెలంగాణ యావత్ తెలంగాణ ఆంధ్ర మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు సో వాళ్ళకి అర్థమవుతుంది ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు రూల్స్ ప్రకారం ఎవలాడుతున్నారు గేమ్ ఏంది అసలు పల్లె ప్రశాంత్ ఏం ఆడుతున్నాడు తర్వాత కంటెస్టెంట్ ఏం ఆడుతున్నారు అని చెప్పి పబ్లిక్ అందరికీ అర్థమవుతుంది సో కంపల్సరీ పల్లవ ప్రశాంత్ విన్ అవుతాడు ఓకే పల్లవ ప్రశాంత్ విన్ కావాలని చెప్పేసి అందరు అనుకుంటున్నారు కానీ నిన్న మాత్రం నిన్న ఎపిసోడ్లో వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారే అంటే నువ్వు బిడ్డ అని చెప్పేసి నేను గౌరవించ అంటే గర్వంగా ఫీల్ అయినా కానీ నువ్వు ఒక చెట్టు ఒక మొక్కనిస్తే అది ఎండిపోయేటట్టు చేసినా నువ్వు రైతు బిడ్డవా అని చెప్పేసి ఆయన్ని ఒక క్వశ్చన్ వేసింది సో దానిపైన మీరు రియాక్షన్ ఏంది ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే మొక్క ఎండిపోయినందుకు మరో మొక్క ఇచ్చారు కదా దానికంటే ముందు నేను ఏమడుగుతున్నాను అంటే కింద దానికి మొక్కకు సరిపడా కింద భూస్థారం అనే కింద ఎక్కువ ప్లేస్ లేదు దానికి ఒక చిన్న కుండీలో పెట్టడం వల్ల దానికి ఏమవుతుందంటే ఆ మొక్కకు మిర్చికి ఎక్కువ బ్రాంచ్ కింద పిల్లయిల్లు అనేది ఉడతాయి అన్నట్టు ఆ పిల్లయిల్ళ్ళకు చొచ్చుకోవడానికి దానికి ఎక్కువ ప్లేస్ లేదు సో ఆ ఒక మిర్చి ప్లేస్లో ఇంకొక వేరే మిర్చి వేరే మొక్క ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఒకటే ట్రీ ఉందా మిర్చి ట్రీ ఒకటే ఉందా ఇంకా రకరకాలుగా చెట్లున్నాయి రకరకాల కూరగాయలు పండించే రకరకాల చెట్లు ఉన్నాయి కదా అందులో వేరేది కూడా ఇవ్వచ్చు కదా సో ఇంకోటి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకటి మిర్చి మొక్క ఇచ్చారు కదా సో చిన్న కుండి కాకుండా మినిమం కొంచెం పెద్ద సైజు ఉండే కుండి ఉంటే దానికి ఎక్కువ కొన్ని నీళ్ళు వేసుకున్నా కూడా కొన్ని స్టోర్ చేసుకుంటుంది సో దాన్ని గడి గడికోసరు దాన్ని పత్తి వేసుకుంటా కానీ రకరకాలుగా అక్కడ ఉన్న ఎరువులతోటి మనం తీసుకున్న ఫుడ్ నుంచి మనకు అక్కడ ఎరువులు తయారవుతూ ఉంటాయి దాని నుంచి మనోడు వేసుకుంటే చేస్తాడు అవన్నీ రూల్స్ పల్లె ప్రసందుకు తెలుసు సో కొంచెం పెద్ద కుండి ఉన్నది ఇస్తే దానికి కూడా ఇంకోటి ఏంటంటే కొంచెం లోపల ఏసీలో కూడా దానికి మొక్కకి ఎక్కువ కూడా ఎండ సూర్యరశ్మి ఎంత పడితే మొక్క కూడా అంత ఎదుగుదల ఉంటుంది సో దానికి కూడా ఎక్కువ ఎండ తలగాలి ఎండ తలగాలి ప్లస్ నీడ తలగాలి గాలి కూడా మంచిగా రావాలి సో నాలుగు గోడల మధ్యలో బంధించిన చెట్టు ఏ అది కాదు ఏ మొక్క కుట్టినాో ఒక మనీ ప్లాంట్ ట్రీ తప్ప నీకు ఏది కూడా అక్కడ మొలవ అంటే మొలకెత్తది అది బాగుండదు సో కొంచెం దాని పల్లె ప్రశాంత్ చాలా రకాలుగా అడిగాడు కూడా కొన్ని నాకు ఎరువులు కావాలి కొన్ని మందులు కావాలని చెప్పి సో ఏది కూడా మీరు రికమెండ్ చేయలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం పెద్ద కుండి ఉన్నది అప్ప చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా కావాలని చెప్పేసి పల్లె ప్రశాంత్ మీద అట్లా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చా సో అది మాట్లా అనుకోవడం ఏందన్న కంపల్సరీ అదే అవుతుంది కదా ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అది కదా ఇప్పుడు మనవడి పైన ఏమాత్రం కోపం లేదు ఒకవేళ ప్రేమనే ఉంటే ఒక రైతుకే సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంటే పెద్ద మొక్క ఇస్తుండే కొంచెం కుండి మంచిగా ఉండే అది కొంచెం ఎండిపోయిన మొక్క అయినా సరే ఇస్తే దాన్ని మంచిగా వేయగలుగుతాడు దానికి రకరకాల స్ప్రేయింగ్ చేసుకుంటా కానీ అది ఇచ్చేటప్పుడే ఆకులు రాలిపోయింది అది మొక్కనే అసలు దానికి ప్రాణం లేని మొక్కని ఇచ్చారు ఇక ఒక రై ఒక మొక్కను కాపాడలేనిటువంటి వ్యక్తి ఒక రైతు బిడ్డనని మాట్లాడరు కదా సో రైతు అనేటువంటి వ్యక్తి కాపాడడమే తప్ప దాని ప్రాణం తీసుకుంటే రైతుకు తెలియదు సో మీరు ఏదో దాన్ని ఎండిపోయిన ఇచ్చి మళ్ళీ ఇంకోటి కింద దానికి ప్లేస్ కూడా ఎక్కువ లేని ఇచ్చి దాన్ని ఎట్లయినా అందరు కలిసి ఈవెన్ బిగ్ బాస్ కూడా లాస్ట్ ఏం చేస్తున్నారు తొందరగా హెల్మెట్ చేసేస్తే బాధపోతారు అన్నటువంటి సిచ్యువేషన్లో చూస్తున్నారు అని చెప్పి అర్థమైపోతుంది అంటే పల్లవి ప్రశాంత్ లోపలికి వెళ్ళిన తర్వాత లైవ్ లవ్ ట్రాక్ అనేది ఒకటి స్టార్ట్ అయింది అంటే పల్లవి ప్రశాంత్కి అది పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా ఒక్కటి చాలా మైనస్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రితిక ఫస్ట్ పల్లె ప్రశాంత మనడు మన అంటే గేమ్ ఆడడానికి వెళ్ళిండు వెళ్తుం ఆడుతుండు ఓకే ఫస్ట్ పల్లె ప్రశాంత ఆమె దగ్గరికి వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొంతమందిని అక్కాను పిలుస్తుండు ఈమెను పేరు పెట్టి వెళ్ళడం వలన కొంతమందికి ఇట్లా అర్థమైపోతుండొచ్చు సో అక్కడ జరిగేది ఏంటంటే ఫస్ట్ పల్లె ప్రశాంత అక్కడ కూర్చుంటే రితిక అనేటువంటి అమ్మాయి అక్కడికి వెళ్ళి నువ్వు ప్రపోజ్ చేయాలనుకుంటే ఎవరు చేస్తూ బలవంతంగా అయిన ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండుసార్లు డైవర్ట్ చేసి మాట్లాడిన తర్వాత ఎవరైనా చెప్పిండు ఇది కొంచెం నెగిటివ్ వస్తాయమని చెప్పి నేను అనుకుంటున్నాను సో అమ్మాయిని పక్క పెట్టి అంటే ఆలోచన మైండ్లోకి తీసేసి గేమ్ ఆడితే కంపల్సరీ ఇంకా పోతాడు ఏమైనా వేసుకోండి వాళ్ళు అంటే ఆమె లవ్ కాదు నిజంగా అది అట్రాక్షన్ చేస్తు ఏదో ఒక విధంగా ట్రాప్ చేయాలి ఏదో విధంగా బయ ఎలగొట్టేసేయాలి అటువంటి సిచ్యువేషన్లో కాకపోతే లోపల ఇక నాలుగు గోడల మధ్యలో జరిగేసరికి మనకు కొంచెం అర్థమైతే లేదు అది కొంచెం నువ్వు ఎంత తొందర వీలైనంత తొందర అమ్మాయిని మైండ్లో నుండి తీసేసి కొంచెం దూరం పెడితే విజయం అనేది మనది నీది కాదు ఒక రైతు అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా ఇంతమందిలో ఎవరెవరికి ఏం ఆడుతురు అని అనిపిస్తుంది నీకు గేమ్ ఆడడం అంటే ఇప్పుడు శివాజీ అన్న ఫుల్ సపోర్ట్ ఉంది శివాజీ అన్న కూడా కొన్ని విధాలుగా సపోజ్ చేస్తున్నావు అంటే ఎక్కడ పెట్టే పుల్ల అక్కడ పెడుతున్నావు మళ్ళీ నువ్వు కూడా అందరు ముంగట్నేమో అరే ఇవి లాస్ట్ వరకు పోతారా ఇవి లాస్ట్ వరకు పోతారా అంటున్నావు మళ్ళీ అటువే మళ్ళీ అరే లాస్ట్ వరకు పోతా అంటే నువ్వు తెలియకుండానే తెలియకుండానే మనం కూడా సపోర్ట్ చేస్తున్నావు మళ్ళీ తెలియకుండానే వీళ్ళకి మళ్ళీ పుల్ల పెడుతున్నావు వాళ్ళని నువ్వు రెచ్చగొడుతున్నావు ఇది ఒకటి రెండు మూతల పాము భావదం బంజే అన్న బాగుంటుంది సో ఎలాగైనా ఒక ఫార్మర్కి సాధ్యమైతే నువ్వు కూడా సపోజ్ చేయి నువ్వు స్టార్టింగ్లో అన్నావు కదా మొక్క అక్కడ పెట్టు బ్రదర్ అంటే పర్లేదు మొక్కతో పాటు బిగ్ బాస్ కప్పు కూడా తీసుకెళ్తా అని చెప్పి నువ్వు స్టార్టింగ్లో అన్నావు మనోడు ఎంట్రెన్స్ ఇచ్చినప్పుడే అది మాకు ఇంకా గుర్తుకుంది సపోజ్ చేయి నీ తరపున వీలైనంత సాధ్యమైనంత వరకు నువ్వు సపోజ్ చేయి నీ గేమ్ నువ్వు వాడుకో అంతే కానీ ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ నువ్వు ఈ రెండు మూతల పా భావతం పెట్టకు ఇంకోటి ఏంటంటే అక్కడిదిక్కడ అనేది కంటే నేను మాట్లాడగన్నాను థ్యాంక్ యూ బ్రో సో మీరు చెప్పండి బ్రో అంటే పల్లెవ ప్రశాంత్ ఎప్పటి నుంచి పరిచయం మీకు ఏంది మీతో ఎట్లుంటుండే చిన్నప్పటి నుంచి పరిచయం పల్లెవ ప్రశాంత్ మేమందరం ఒకటే స్కూల్ స్కూల్మెంట్స్ పల్లవ ప్రశాంత్ మాత్రం బాగానే ఉంటుండే మీరు బిగ్ బాస్లో మరి బిగ్ బాస్లో చాలా బాగా ఆడుతున్నాడు కానీ కొంచెం డల్నెస్ అనిపిస్తుంది వీళ్ళందరూ ఈ పల్లవ ను టార్గెట్ పెట్టడం వల్ల పల్లవ ప్రశాంత్ కొంచెం డల్ అయిపోతున్నాడు ఇక ఆ మొక్క వల్ల కూడా మొన్న మొక్క వల్ల కూడా కొంచెం డల్ అయిపోయాడు దానికి